బ్రిస్బిల్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు అనూహ్యంగా మ్యాచ్ రద్దైపోయింది అయితే మొదటి సెషన్ లో ఆస్ట్రేలియా మంచి షాట్ల మీద షాట్లు పీకి ఏకంగా మూడు వందల అరవై తొమ్మిది భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది అయితే భారత బౌలర్లు కూడా ఇంకా ఎక్కువ పరుగులు చేసే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ అందరినీ కూడా ఒకే ఎత్తున అవుట్ చేసి పారేశారు అయితే ఎప్పుడైతే భారత్ మొదటి ఇన్నింగ్స్ మొదలైందో రోహిత్ శర్మ మంచి ఫామ్ లోకి వచ్చేశాడు ఏకంగా నలభై నాలుగు పరుగులు చేసి ఇక క్రీజ్ లో పాతకుపోయే సమయంలో అవుట్ అయ్యాడు అయితే కుదురుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అవటం విస్మయానికి గురి చేసిందని మాజీలు సునీల్ గవాస్కర్ సంజయ్ మంజ్రేకర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు అది బాధ్యత రహితంగా ఉందని విశ్లేషించారు రోహిత్ ను ఎందుకంత నిర్లక్ష్యం అంటూ అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాము అంటూ సెటర్లు వేస్తూ ఫైర్ అయిపోయారు ఇక సామాజిక మాధ్యమాలలో కూడా రోహిత్ ను కొంతమంది ట్రోల్ చేశారు ఈ నేపథ్యంలో రెండు రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు ఆ షాట్ ఆడినందుకు నాకు పశ్చాత్తాపం ఏం లేదు బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి అలాంటి షార్ట్స్ ఆడతాను నాథన్ లయన్ తెలివైన బౌలర్ కష్టతరమైన బంతుల్ని విసురుతాడు అదే టెక్నిక్ తో గతంలో ఎన్నో సార్లు నేను విజయవంతమయ్యాను అయితే కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు మరికొన్నిసార్లు అవుట్ అవ్వచ్చు దురదృష్టవశాతూ ఈసారి నేను అవుట్ అయ్యాను అయినా ఏదేమైనా కూడా అలాంటి షాట్లు అయితే నేను కొనసాగిస్తాను ఎవరో నన్ను విమర్శించారని నా ఆట తీరు నేను మార్చుకోవటానికి సిద్ధంగా లేదు అయితే నాపై జట్టు ఎంతో నమ్మకం ఉంచింది దానికి తగ్గట్టుగా ఆడటం నా బాధ్యత విమర్శల గురించి నేను ఎప్పుడూ ఆలోచించను నా దృష్టి అంతా ఆటపైనే ఉంటుంది నేను ఆటలో ఉన్నప్పుడు ఏ రకంగా మెలకువలు ఉంటాయో దాని ప్రకారమే నేను ఆడతాను అంటూ రోహిత్ శర్మ తన మీద విమర్శలు ట్రోలింగ్ సెటైన్ వేసిన వాళ్ళకి దిమ్మదిరియే కౌంటర్ ఇచ్చాడు నిజానికి ఒకనొక దశలో నలభై నాలుగు పరుగులు చేస్తున్న రోహిత్ చూసి ఆహా ఇక సెంచరీతో దూసుకెళ్ళిపోతాడు అనుకునే లోపే దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాలనుకోవచ్చు అయితే నిజానికి ఆ షాట్ మంచి సిక్స్ కో ఫోర్ కో వెళ్లి ఉండేది కానీ అటు అనూహ్యంగా అవుట్ అయిపోవడంతో అందరూ నిరాశకు పుగ్చయ్యారు అయితే ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందన్న విషయం మనకు తెలిసిందే అయితే ఇక రహాన సేనలో మొదటిగా పదకొండు పరుగులకే గిల్ అవుట్ అయిపోవడంతో రోహిత్ భారీ షాట్లు ఆడకుండా కొద్దిగా ఓపిక్ గా ఆడి ఉంటే బహుశా క్రీజ్ లోనే ఉండేవాళ్ళు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ విషయం గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో మాకు ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి